Hi guys, welcome to Twin Station at the Science Film. So this is the view from here. You can actually bomb my computer, so yeah, I'll shoot from here. And there is a lot of noise. My sister is not listening to me that I'm vlogging, so leave it. Video and then I'm going on a trip with my girlies. Can you guess where? Thumbnail to tell spoon today. I'm going to go. I'm going to go as a full vlog chesta akkade em chestunano ento places ani vlog chesta inka yeah after a long time I'm back on YouTube but avatledandi consistent undadam because works pressure workload everything so yeah andukane try chestunna vlogging ki inka koncham melliga consistent avadaniki so yeah this is I guess ee year lo idi first video nadi సారీ కానీ ట్రై చేస్తాం మళ్ళీ బ్లాగ్ చేయడానికి అంటే ఏం ఎక్సైటింగ్ లేదు కానీ బ్లాగ్ చేసి పెట్టే అంత సో అందుకని ఏం చేయట్లేదు మళ్ళీ డ్యాన్స్ వీడియోస్ చేయాలంటే కష్టం ఎందుకంటే ఒక కొరియోగ్రాఫీ ఉండాలి ప్రాక్టీస్ ఉండాలి ఎవరైనా షూట్ చేయాలి సో చాలా ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి మధ్యలో సో అందుకనే డ్యాన్స్ వీడియోస్ చేయలేకపోతున్నాం అందుకని ఎప్పుడు కుదిరితే అప్పుడు నేను బ్లాగ్ చేస్తున్నాను సో ఇప్పుడు గోవా వెళ్తున్నాను కాబట్టి అది చాలా ఎక్సైటింగ్ అండి అవి గోవాకి షాపింగ్కి వచ్చాం ఆకులు ఎక్కడ పొట్టి అరే పొట్టికి చేయరా ఏ అమారా చోటా దోస్తాం ఇప్పుడు మేము బ్లాగ్ స్టార్ట్ చేసినా కానీ నాకు తెలియదు ఎప్పుడు స్టార్ట్ అవుతారు ఎప్పుడు ఎండ్ అవుతారు ఎప్పుడు ఏం జరుగుతారు Here all my outfits are there and here bags and shoes and in this makeup jewelry makeup some skincare essentials and all Uno yeah that's it easy if you pack like this because a lot of stuff can fit in one bag so yeah a small tip from my side ఇది ఒక బ్యాగ్ ఇది పెద్ద మూత ఇది వీల్ బ్యాగ్ పెద్ద మూత ఇదంతా ఫుడ్ అండి ఇది లేకపోతే పెద్ద ప్లాన్ అండి మావి చిన్న అప్పుడే స్వెట్టింగ్ ఇప్పుడే వర్షము మాది బస్సు 7:45 ఉంది అండ్ ఇట్ ఈస్ 7:20 నౌ అండ్ వి ఆర్ విల్ జస్ట్ ఇన్ ట్రాఫిక్ బస్ స్టేషన్ రైట్ నౌ యా ఇదర్ కై ఏయి నపడ ఇయ ఇదర్ ఇచ్ మకర ఏ ఇక గంట దట సీ దిస్ గైస్ వి ఆర్ స్టక్ హియర్ ఇంత బడ ట్రాజిక్ థాయ్ హమారా క్యా బోలే బస్ ఆగే హం బస్ కే పిచ్చే బై బై ఇతనా టైం లగ్ గయా మెట్రో చడే ఇధర్ తక్ ఆనే కే లియే బహుత్ బడా టాస్క్ లేట్ స్టార్ట్ ఇదు పక్కా లేట్ హై గైస్ అభి తక్ కా జర్నీ కేసా లగా తుమ్ లోగ్ కో నహీ కుచ్ నహీ హై లడ్కీ బస్ మేరా బక్వాస్ ఫోటోస్ లగా రహీ హై నథింగ్ ఆప్ జాకే స్టోరీ దేఖియే బతాయే కైసా లగా ఇట్లా నాకుంది షాస్ నీ చూపి ఇట్లా చూపించారా దూరం కొంచెం ఓకే వా పాడం నీ చూపి ఓ వా ఇదంతా స్టికాన్ ఎల్స్ రెండే స్పాన్సరస్ మా అమ్మ చేసింది లెమన్ రైస్ ఇంకా ఆలు ఎంత నీట్గా ప్యాక్ చేసిందంటే థ్యాంక్స్ మదర్ Now 12 a.m. ఇప్పుడు హాఫ్ బ్రేక్
దాని తర్వాత తెలియదు ఎప్పుడు ఆపుతాడు. ఇక్కడ రా, మన లైటింగ్ ఇక్కడ ఉంది. ఇప్పుడు మాట్లాడరాడే. సో ఇప్పుడు మాకు 12 అయింది చల్లయం. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఉంది. ఇప్పుడు లేచినాం. ఏడో బెంగళూరు, అరే బెంగళూరు వచ్చుకొచ్చున్నామా? కుక్కి పూర తయస్మైలి కదా కన్నడ మే కన్నడ కర్ణాటక. బస్సు ఏంటో, బస్సు గోలేంటో, కష్టమైపోతుంది గాయస్. మేబీ సోచి బే అందరు జాకే కానీ ఇడ్లీ కే పసుపు. ఎక్స్ప్లోరింగ్ ద ప్లేస్ గైస్, ఎక్స్ప్లోరింగ్. అంకుల్ చూస్తున్నాడు గైస్, తను బ్లాగ్ చేస్తాను వియర్డ్గా చూస్తున్నాడు. అబ్బాయి పైకి వచ్చినాయి కర్రాత చూచాను గాయస్, చూడండి గాయస్ కొండలు. అబ్బ ఉదర్ తక్ చల్తే చల్ ఆజా. వావ్ సో నైస్. ఓ సార్ నేచ్రావ్స్ మస్తు వస్తుంది. శ్రావ్స్ చూడు. We're going on the way to Airbnb. Huh?
बहुत गर्मी है अभी, बस और गर्मी आ जाए, सन दिख जाए मेरे को बस। तो क्या क्रूज है बे? वाओ रूम टूर लिखा है, डिटेल्स में है, ग्रुप कॉल। ओके गाइस, दिस इज अ बैच एंड दिस इज, वी हैव अ मिनी फ्रिज। वेट अ मिनट, 0.5 में दिखाता हूँ। ओके सो इधर हम कैबिनेट्स है, बहुत सारे चीज़ें लगा सकते हैं। दिस इज अ क्लोजेट जिसमें बेडशीट्स एंड ऑल दिए, एंड देन दिस इज अ बेड, और उसके बाद ये मिनी बेड है, मतलब सोफा कम बेड, और ये छोटू सा अपना बालकनी। खुला क्या, खोला तुम लोग? वही वही जो भी है। या दिस इज अ स्मॉल रूम, थैंक यू। यस वी आर ऑल रेडी, वालंतन इन बोहो स्टाइल, दिस इज माय बोहो स्टाइल। ओ गाइस, अरे सो नेन बोहो स्टाइल अस्कुना, दिस इज देयर विल सेक्सी आउटफिट्स, स्टाइल है तो तेरी दो बट अच्छा है। सो या ఓకే గైస్ లెట్స్ గో, వి హావ్ అబీ లంచ్, ఇప్పుడు ఎంత ఎంత టైము, 4 అయింది, ఇంకా మేము లంచ్ కూడా చేయలేం. సో యా లెట్స్ గో. ఇప్పుడు మేము బీచ్కి వెళ్తున్నాం, ఇదంటే 800 meters దూరం. సో యా గైస్ మై నెయిల్స్ అండ్ ఆల్ కిసెస్ ఫర్ యు, కమెంట్ డౌన్ బిలో కెసల్ చేయండి గైస్. ఇప్పుడు మేము అల్స్పై కిందికి వచ్చి ఇప్పుడు ఫుడ్ తింటాం, లంచ్ ఇప్పుడు చేస్తున్నాం అట్ 5 o'clock. 4:30 4:30 లంచ్ బ్రో, 4:45 కష్టాలు అంటే మావే. బోలో రే, కాజా రే, అప్పన్ విస్పోసా, అట్లాంటి బీచ్ కూడా ఉంటుందా? ఏదేదో చెప్తావా ఏంటన్నాను, గో బీచ్కి వెళ్తున్నాం సార్ నడుచుకుని. బీచ్ చూసా బాగా చూపిస్తాను మీకు కూడా, ఐఎమ్ సో ఎక్సైటెడ్ గాయస్. బీచ్ వేవ్ వస్తుంది గాయస్, ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. గైస్ పెద్ద పెద్ద వేవ్స్ వస్తున్నాయి, భయం అవుతుంది. అందో రెస్టారెంట్ వచ్చి కూర్చున్నాం, జ్యూసెస్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ తింటున్నాం. దాట్ సబ్స్క్రైబ్ కొన్నా బై. నేను మధ్య మధ్య బ్లాగ్ చేస్తున్నాను, నాకు తెలియదు నేను ఎప్పుడు చేస్తున్నా ఎప్పుడు లేదు, కానీ చేస్తున్నా. ఓకేనా, ఫర్ యూ గైస్. ఓకే బై. నేనే వెళ్ళిపోతున్నా బీచ్. ఇప్పుడు ఇంటికి వెళ్ళి జర పడుకొని రెస్ట్ తీసుకుంటాం, ఇంకా అంతే ఫర్ టుడే. ఐ గెస్ దాట్ ఇస్ దట్ ఫర్ టుడే. ఐ డోంట్ నో వాట్ వీఆర్ గోయింగ్ టు డూ నెక్స్ట్. ఇంక వాళ్ళు 15th August కాబట్టి ఎక్కువ ఏమి ఓపెన్ కొలేదు. యా ఇది గిఫ్ట్ షాట్ అండి, గిఫ్ట్ షాప్, సారీ సన్ ఆ గయా గైస్, ఔర్ బహుత్ దిమాగ్ భీ ఖరాబ్ హో రహా హై. కల్ తక్ మే సోచే థే ఎండ రావాలి ఎండ రావాలి ఎండ రావాలి, ఎందుకు వచ్చిన ఎందుకు వచ్చిన సన్ భీ కమ్ నహీ హై. హా థోడా వో హై, హా థోడా హై సార్. ఇంకా గైస్ చాలా క్రౌడ్ ఉంది గైస్, ఇది అగోడా ఫోర్ట్ అంట గైస్, దిల్ చాహతా హై నా. ఇవే స్టెప్స్, ఏం లేదండి ఇక్కడ అగోడా ఫోర్ట్ అని, నథింగ్ గాయ్ బోల్ బక్వాస్ ఫోర్ట్ హై, ఐసా ఫోర్ట్ కహీ నహీ దేఖా, ఇస్సే అచ్చా గోల్ ఫోర్ట్ హై, ఇస్సే నథింగ్ బోరింగ్. ఇది ఎక్కడ ఉంది రాజేంద్ర అడిగింది, సర్కిల్ ఎక్కడ సర్కిల్.
లవర్ కూడా వేయకట్ట కూడా కాసే పదాని మే ఏ బుల్తే సర్కిల్ వస్తాయి ఏం అర్థమవుతలేదు గాయ్స్ చలో రే ఇప్పుడు మేము క్యాలెండర్కి వెళ్తాం అక్కడ ఏం చేస్తామో తెలియదు కానీ చూడాలి వీఆర్ జస్ట్ లివ్డ్ లైఫ్ అండ్ వీఆర్ జస్ట్ గోయింగ్ సమ్వేర్ చున్నాం గాయ్స్ అంతా మేకప్ పోయింది గలీజ్ ఉన్నా నేను అయితే వద్దున్నాను చూడక ప్లీజ్ చూపిస్తాం బ్రిడ్జ్ నుంచి బీచ్కి వెళ్ళాలి సో శ్రావ్ వెళ్తుంది ఫస్ట్ దాని తర్వాత నేను దాని తర్వాత పాడు పక్కనే పెట్టుకుంటాను సార్ ఇప్పుడు బీచ్ వెళ్ళి ఒక గంట ఆడతాం మేము టూకి వచ్చినాం బీచ్ లో ఉన్నాం సో క్యాలెండర్ ఇస్ వెరీ గుడ్ గైస్ యూ కెన్ కమ్ యూ కెన్ గో టు ద షార్ట్స్ అండ్ ఈట్ అండ్ డ్రింక్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఫుల్ ఎంజాయ్ చేసిన క్యాలెండర్ లో రాండి గోకి రండి సావేం చేయట్లేదు ఇంద్ర నువ్వు గాయస్ కొంచెం వచ్చింది గాయస్ ఇవాళ క్రూజ్కి వెళ్తున్నాం గాయస్ ఇంకేమీ లేదు ఇప్పుడు లాస్ట్ డే మాది గోవాలో ఇవాళ ఇంకా రేపు బయలుదేరిపోతాం టుమారో మార్నింగ్ ఆల్సో వీ కెన్ గో టు అ బీచ్ నా గాయస్ చిల్ అవుతున్నాం వాటర్ స్పోర్ట్స్కి వెళ్తున్నాం మనతో ఇంకా బోర్ కొడుతుంది తన స్కిన్ అంతా గలీజ్ అయిపోయింది హ్యూమిడ్ ఎక్కువ ఉంది ఇక్కడ చాలా కష్టాలు అయిపోయింది తీన్ జనకర్ ఒకరే కట్టి గైస్ యాచ్లో ఉన్నాం గైస్ ఎదుగోండి సరౌండింగ్స్ కరెక్ట్ గైస్ బోట్లో ఉన్నాం ఇదేదో బోట్ అండి వచ్చి సో జస్ట్ ఇలా కూర్చొని ఇంకా స్టార్ట్ అవ్వలే కానీ బఫే పెట్టేశారు భర్తని బాబే భారీ స్పీకర్ యార్ ఇంకా తల్లగించాలరా యార్ వాటర్ స్పోర్ట్స్ హ్యాపెండి ఏం చూడాలి ట్రావెల్స్ ఏమైనా చెప్పు వాటర్ స్పోర్ట్స్ ఎలా ఉండే బ్యూటిఫుల్ సెకండ్ టైం ఫస్ట్ అనుకున్నాం సార్ మేము అనుకున్నాం ఇక్కడ స్కామ్ అండి గోవా అంటే స్కామ్ క్రూస్ అసలు వెళ్ళకండి వేస్ట్ ముందు చెప్తున్నాను కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు సార్ మేము ఏదో అట్లా అట్లా అందరిని అడిగి వెళ్ళాం కానీ చాలా వేస్ట్ వెళ్ళకండి అసలు I'm not
గాయస్ థర్డ్ హ్యాపన్ గాయస్ క్రూస్ ఎట్లుండే బాబ్స్ సూపర్ ఉండే స్టార్టింగ్ లో బాలే అసలుకి మనం నచ్చలేకుండే లైక్ వి డెంట్ ఫీల్ గుడ్ అట్ ఆల్ బట్ లేటర్ ఆన్ ఆఫ్టర్ వి డిడ్ డాన్సింగ్ అండ్ ఆల్ ఫుల్ మజా వచ్చేసింది గాయస్ ఇప్పుడు థర్డ్ డే అయిపోయింది గోవా ట్రిప్ అయిపోయింది గోవా వాజ్ వెరీ గుడ్ లాస్ట్ లాస్ట్లో మజా వచ్చింది స్టార్టింగ్లో కొంచెం అడాప్ట్ చేసుకోవడానికి టైం పడింది మాకు బట్ యా ఇప్పుడు జర నెక్స్ట్ టైం వస్తే ఇప్పుడు వచ్చిన సో ఇప్పుడు నెక్స్ట్ టైం వచ్చి ఇచ్చి పడేస్తాం ఇప్పుడు మేము ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే చెప్పండి క్యాండలం బీచ్కి వెళ్ళి జర అవుట్ఫుట్ చేంజ్ చేసి పిక్స్ దిగుతామండి మాకు ఇంకా ఓపిక ఉంది ఇవాళ లాస్ట్ కాబట్టి లైక్ డ్రెస్సెస్ ఎక్కువ తెచ్చుకుందాం అదంతా అవ్వాలండి సో అంతా అయిపోయినాక ఇంకా నైట్ మంచిగా చిల్లి ఇంకా టుమారో వీ కెన్ విల్ గో బై అన్ని చెప్పట్లేదు రారు ఏమేమి చేస్తామని చెప్పాను సీక్రెట్ గాయస్ గోలో ఏం చేస్తారో మీకే తెలుసు బై వాటర్ తాగడానికి వచ్చాం వాటర్ లాస్ట్ ఇప్పుడు ఇవ్వాలి మాకు ఇక్కడ అయితే మేము క్యాంజలం బీచ్కి వెళ్ళి జర ఫొటోస్ దిగాలని అనుకుంటున్నాం ఇంకా మా చెక్అవుట్ చేయాలి సుదాని ముందు వచ్చేసి అప్పుతా చూడండి సార్ అందరు బీచ్ ఆఫ్ సక్సెస్ పీపుల్ హియర్ వాళ్ళ అప్డేట్ ఏంటి తెలుసా వెదర్ అప్డేట్ ఫుల్ ఎండ్గా ఉంది ఎండ్గా ఉంది ఇంకా చాలా బాగుంది వాళ్ళ మేము వచ్చినాంచి వర్షం పడలే ఒకసారి కూడా ఎస్ ఇప్పుడు లిఫ్ట్ పని చేయట్లే గాయస్ అందుకనే ఇట్లా వెళ్తున్నాము కష్టాలు కష్టాలు అంటే చూసారా ఇప్పుడు వెళ్ళి మంచి మంచి ఫొటోస్ దిగుతా చెప్పండి నేను ఎలా ఉన్నాను కమెంట్ చేయండి ప్లీజ్ ఎల్లుక్ ఎట్లా ఉందో ఫొటోస్ పెట్టకు హస్బెండ్ బస్ ఎస్ గాయస్ ఇంకా ఐ థింక్ ఇక్కడ నుంచి నేను బ్లాగ్ చేస్తానో చేయనో తెలీదు లాస్ట్కి మేము బీచ్ చూపిస్తాం బీచ్ నన్ను మీరు చూపించండి వెలిగించే డైలాగ్ ఓకే సో అలా కొంచెం బీచ్లో మిమ్మల్ని లాస్ట్ చూసి ఇంకా నేను బాయ్ చూపిస్తాను బాయ్ లాస్ట్ బీచ్ చూడండి చూపిస్తా ఉన్నా కదా అంతే గాయస్ రైడింగ్ చెప్పించుకుంటున్నా గాయస్ గోవా వైబ్స్ అంట వచ్చాం గోవా చాలా నచ్చేసింది సో టుడే వీఆర్ లీవింగ్ నేను వెయిట్ చెప్పించుకున్నా అయితే ఇప్పుడు ఈవినింగ్ 6కి బస్ ఉంది సెల్పటం సో అప్పుడు వరకు ఎక్కడ ఉండాలంటే ఇక్కడ మంచి క్యాఫే ఐ రికమెండ్ దిస్ క్యాఫే దిస్ ఈస్ బిగ్ ద బిగ్ మౌత్ క్యాఫే అండ్ ఇట్స్ వెరీ గుడ్ యూ కెన్ యూ గైస్ కెన్ కమ్ అంటే ఇంకా నాకు తెలియదు బ్లాగ్ చేస్తాను